వేమూరు మండలంలోని వరాహపురం గ్రామంలో గత నెల 22న అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎల్లమట్టి చిట్టిబాబు బోరిల్లు అలాగే గేదెల చావడి అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు బట్టిప్రోలు మండలం పల్లికొన గ్రామానికి చెందిన కైతేపల్లి శాలెం రాజు తన గ్రేస్ ఫౌండేషన్ తరఫున ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు 100,000 రూపాయలు విలువ చేసే బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, మంచాలు, వంట సామాగ్రి, కుటుంబ సభ్యులందరికీ దుస్తులు, 10,000 రూపాయలు నగదు శాలెం రాజు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న వాక్యాలను దృష్టిలో పెట్టుకుని పేదలకు మానవత దృక్పథంతో గ్రేస్ ఫౌండేషన్ తరఫున ఆదుకుంటున్నామని తెలియజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ దయాగుణంతో మెలగాలని మా గ్రేస్ ఫౌండేషన్ తరఫున నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు గత 10 ఏళ్లుగా ఆర్థికంగా వందలాది మందిని ఆదుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేమూరు మండలానికి చెందిన వరాహపురం గ్రామంలో ఒక మన దళిత వాడలో ఒక ఇల్లు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోయిందని మన సన్నిహితులైన బట్టిప్రోలకు సంబంధించి ఎంపీపీ సలీం ద్వారా నాకు ఈ విషయం తెలుసుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుండి మా బావమరిది శ్యాము తిరుపతి బాబు ద్వారా ఈ విషయం తెలుసుకుని వీళ్ళకి ఏమి నీడింగ్ ఉన్నాయో వస్తువులు కనుక్కుని వీళ్ళందరికీ సహాయం చేయడానికి గ్రేస్ ఫౌండేషన్ ట్రస్ట్, మేము ట్రస్టు యాక్చువల్గా ఉండేది హైదరాబాదు, మా సొంత ఊరు పల్లికోన, మన సరే పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా ఇట్లా జరిగితే మా చేత నేను సహాయం చేయాలని మేము వచ్చి చేస్తూ ఉన్నాము. గతంలో ఎడూరులో జరిగింది, అక్కడ వచ్చి మా చేత నేను సహాయం ఇట్లాగే చేసి వెళ్ళాము. ఇప్పుడు ఇది కూడా మా దృష్టికి వచ్చింది, మేము చేసాము, ఇచ్చాము, వెళ్ళిపోయామని కాకోకుండా దేవుడి చిత్తం అయితే మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా రవి విషయంలో ఏదన్నా ఫ్యూచర్ జాబ్ కానీ ఏదన్నా అవసరం ఉంటే నా తరఫున నేను ఎంత చేయాలో అంత చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యూత్ సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.